సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నవోదయ వద్ద సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగులోకి సీఎం చేతుల మీదుగా నీటిని విడుదల చేసిన 24 గంటల్లోపే వర్గల్ బంధం చెరువు నుండి వర్గల్ పెద్ద చెరువులోకి పరుగులు తీశాయి గోదావరి జలాలు. వర్గల్ బంధం చెరువు వద్ద పూజలు నిర్వహించారు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జెడ్పీటీసీ బాలుయాదవ్ రైతులు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ వర్గల్ బంధం చెరువు నుండి పెద్ద చెరువులోకి, ఆ తర్వాత అంబరిపేట్ కాన్ చెరువు, హల్దీవాగులో గోదావరి జలాలు కలుస్తాయని, అక్కడి నుంచి తూప్రాన్ మండలంలోని 12 చెక్డ్యాంలు నింపి నర్సాపూర్, మెదక్, బాన్సువాడ నియోజకవర్గం నుంచి నిజాం సాగర్ లో కలుస్తాయన్నారు. గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సంగారెడ్డి కెనాల్ నుండి కొండపోశమ్మ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టిన 24 గంటలలో మన బంధం చెరువు నిండి, ఇది పెద్ద చెరువు, పెద్ద చెరువు కూడా ఇలా సాయంత్రం వరకు నిండుతుంది, రేపు కాన్ చెరువులోకి వెళ్తుంది, సండే మార్నింగ్ కి కాను చెరువు కూడా నిండి హల్దీలోకి వెళ్ళిపోతుంది. హల్దీ రివర్లో దాదాపుగా తూప్రాన్ మండలంలో ఉన్నటువంటి 12 చెక్డ్యాంలు నిండుకొని నర్సాపూర్ కాన్స్టెన్సీ, మెదక్ కాన్స్టెన్సీ, జుక్కల్ కాన్స్టెన్సీ, బాన్సువాడ కాన్స్టెన్సీ ఇవన్నీ కూడా నిండుకుంటూ నిజాం సాగర్కి వరకు గోదావరి జలాలు, కొండపోశమ్మ సాగర్ జలాలు వెళ్తూ ఉన్నాయి. కానీ కేసీఆర్ యొక్క ఆలోచనల వల్ల మండుండెండలు చైత్ర మాసంలో కూడా ఇలా చెరువులు నింపుకొని నదులను ఏదైతే హల్దీ రివర్ ఉందో జీవనదిగా మారిపోయే అవకాశం ఉంది. పూడేళ్ళు కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 36 చెక్డ్యాములు నిండుకొని అప్పర్ మాండర్ కూడా 2-3 రోజులలో నిండుతుంది. ఇది చరిత్రను తిరిగి రాసినట్టు, గతంలో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడవేలు కానీ హల్దీ కానీ ఇవి గోదావరికి ఉపనదులు, మరి ఇలాంటి నదులు కూడా జీవనదులుగా మారిపోయినాయి. జీవనదులు అంటే గంగా, కావేరి, యమున, కృష్ణ ఇట్లాంటి నదులని కూడా జీవనదులు. కానీ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి సంకల్పం ఎండిపోయే నదులను కూడా జీవ నదులుగా మార్చే అవకాశం కలిగింది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.